విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిధి 44వ వార్డు పరిధి అబిద్నగర్ వద్ద 44వ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 96 లక్షల వ్యయంతో చేపట్టనున్న రహదారి ఆధునికీకరణ పనులకు సంబంధించి విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్కాప్ చైర్మన్ కేకే రాజు శంకుస్థాపన చేశారు. అనంతరం సమీపంలో ఉన్న జీవీఎంసీ పార్కును సందర్శించిన ఆయన పార్క్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సోలార్ ల్యాంప్ను పరిశీలించారు. అబీద్నగర్లో చేపట్టనున్న రహదారి ఆధునికీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. అనంతరం కేకే రాజు బాణాల శ్రీను మీడియాతో మాట్లాడారు. నిధులతో రోడ్స్ కి సంబంధించి రోడ్స్ రిపేర్స్ ఫుట్పాత్ సంబంధించి పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. గౌరవ విశాఖపట్నం జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ గారు అదేవిధంగా 14వ వార్డు కార్పొరేటర్ అనిల్ కుమార్ రాజు గారి నేతృత్వంలో ఈ పనులన్నింటికి కూడా ఈరోజు శంకుస్థాపన గౌరవ మేయర్ హరి వెంకట కుమార్ గారి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇదేమైనా ఎక్కడ కూడా మా కార్పొరేటర్స్ కానీ నాయకులు కానీ ముఖ్యమంత్రి గారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు ఏదైతే సమస్యలు ఉన్నాయో మౌలిక వసతులకు సంబంధించి పార్క్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, స్కూల్స్, హాస్పిటల్స్ అన్నింటిలోని ఎక్కడ కూడా అలసత్వం వహించకుండా ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ఎప్పటికప్పుడు ఆ పనులన్నింటినీ కూడా సమస్యలన్నీ కూడా పరిష్కరించి మెరుగైన వసతులు కల్పించి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని మేము రాబోయే రోజుల్లో కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించి సుమారు 45 నుంచి 48 కోట్ల రూపాయల నిధులతో నవంబర్ నాటికి ఉన్న పెండింగ్ సమస్యలు ప్రతి సమస్యను కూడా పరిష్కరించి ప్రజలు మన్నలు పొందాలన్నది మా అందరి లక్ష్యం. ఆధ్వర్యంలో సుమారుగా 96 లక్షల రూపాయలు చెప్పిన ఈ కారు రోడ్లు మంజూరు చేయడం జరిగింది. అలాగే మరి సోలార్ లైట్లు కానీ అలాగే ఇలా పార్క్లో ఉన్న పిల్లలకు ఆడుకునే ఐటమ్స్ కానీ మరి ఇవన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో మన వార్డులోనే కాదు నార్త్లో ఉన్న 17 వార్డుల్లో కూడా దగ్గరుండి మేయర్ గారి ద్వారా, కమిషనర్ గారి ద్వారా, అలాగే సుబ్బారెడ్డి గారికి ఆదేశాల మేరకు మరి కేకరాజు గారి ఆధ్వర్యంలో మీ అందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. ఏదైతే అభివృద్ధి జరగలేదు అంటున్నారో మరి ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగంగా అని చెప్పి ప్రతిపక్షాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సంక్షేమం అన్నది దేశంలోనే నెంబర్ వన్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి అభివృద్ధిలో కూడా నెంబర్ వన్గా ఉన్నాము అని చెప్పి మరి మేమైతే ఇక్కడ నార్త్లో కేకరాజు గారి ఆధ్వర్యం జరుగుతుంది. ఈ అభివృద్ధిలోనూ ఇంకా దాదాపు ఇంకా 2-3 నెలల్లో 100% అభివృద్ధి పూర్తి చేస్తామని కూడా మేమైతే తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.